అలాగే సార్ మాకు ఒక వెళుతుంది ఫ్యాన్స్గా కొన్ని ఓపెన్ అయిపోతా బ్రదర్స్ ఓకే కదా నేను జర్నలిస్ట్గా పనిచేశాను కొన్నాళ్ళు బాస్ అంటే మంచితనం ఎందుకంటే బాస్ని ఎవరన్నా క్రిటిసైజ్ చేసినా సరే ఒక మూడు నెలల తర్వాత వచ్చి వాళ్ళు ఒక బాస్ దగ్గర హెల్ప్ తీసుకుంటారు ఒక బెకే ఇచ్చి ఆయనతో ఫోటో తీసుకుంటారు వాళ్ళను కూడా ఆయన ఏమి అనరు అంటే మంచితనానికి ఎవరెస్ట్ ఉంటే ఆ ఎవరెస్ట్ అనేది మెగాస్టార్ ఎందుకంటే బాస్ని కమెంట్ చేస్తారు మన ఫ్యామిలీని కమెంట్ చేస్తారు బాస్తో వచ్చి సైలెంట్గా ఫోటో దిగేస్తారు నేను అప్పుడప్పుడు అనుకుంటా బాస్లో ఈ మంచితనం ఏంటి అని బాస్ ఎంతో ఉన్నత ఆశయాలతో సాధించిన బ్లడ్ బ్యాంకును కూడా కొంతమంది కమెంట్ చేశారు ఐద ఒక పదేళ్ల తర్వాత ఇప్పుడు వాళ్ళకి జైలు శిక్ష విధించారు కానీ ఇన్నాళ్ళు నా అభిమానిగా రగిలిపోయిన నాలాటి గుండె రగిలిపోయిన వాళ్ళకి బ్లడ్ బాయిల్పోయిన వాళ్ళకి ఏంటిది అంటే మనకి మీడియా లేదు బాస్ ఇంట్లో రేడియో ఉందో కానీ ఆయన ఆయన ఇంట్లో మీడియా లేదు అందుకే బాస్ మీద ఏదైనా నీట్ వస్తే బ్రేకింగ్ వస్తుంది బాస్ మంచి పని తీస్తే స్క్రోలింగ్ వస్తే రోజులు మారాయి బాస్ సోషల్ మీడియా వచ్చింది ఫ్యాన్స్ అందరూ ఎడ్యుకేట్ అయ్యాం ట్వీట్స్ వచ్చినాయి అన్నీ వచ్చినాయి ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి నా చిన్నప్పుడు సోషల్ మీడియా లేదు టన్నుల్లో ఉన్న బాస్ క్రేజ్ని ఇన్స్టాలోని గ్రాములు కొలవగలవా ఆయన ఫేస్బుక్ ఫేస్ వ్యాల్యూని కొలిచే ఫేస్బుక్ ఉందా ట్వీట్స్కి తెలుసా ఆయన సక్సెస్ రూట్స్ సోషల్ మీడియాకి తెలియని సైంటిఫిక్ ఎవరు ఉన్నారంటే అది ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు సార్ మీరు వేరు సార్ అంటే ఇప్పుడు అంటున్నారు అందరూ సోషల్ మీడియా వచ్చాక ప్యాన్ ఇండియా ప్యాన్ సౌత్ అని మీరు ప్యాన్ గ్లోబల్ సార్ అంటార్కిటకాలోకి వెళ్ళిన ఒక మెగాభిమాని జెండా అగరాస్తుంటాడు ఎందుకంటే అది బాస్ గొప్పతనం ఎందుకంటే మీకు తెలియదు సార్ మీ పవర్ ఏంటనే ఒక ఆంజనేయ స్వామికి తన పవర్ ఎలాగో తెలియదో బాస్కి కూడా తన పవర్ ఆయన ఒకటి తలుచుకుంటే ఆయన అభిమానులు ఎంత చేయగలరో ఆయన రీచ్ ఏంటి అన్నది తెలియదు అది మనందరం చెప్పడానికి ఒక్కసారి మీరు అందరూ గట్టిగా ఓ వేసుకున్నారు నేను నేను మొన్న తిరుపతి మెట్లెక్కితున్నా ఎక్కుతుంటే నాకు ఇంకా నలభై టచ్ అవ్వాలా కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి కానీ బోలా శంకర్లో బాస్ స్టెప్స్ చూస్తుంటే మైండ్ మెంటలెక్కిపోతుంది అంటే ఏజ్ ఈజ్ ఎ నెంబర్ బట్ బాస్ క్రేజ్ ఎన్ లెవెల్ సార్ ఆ ఏజ్లో మేము నడవకపోవచ్చు బట్ మీరు స్టెప్పులు వేస్తున్నారు స్టెప్పులు వేస్తున్నారు ఎందుకంటే మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని లవ్ యూ సార్ మీరు వేరే లెవెల్ సార్